శివం వ్యాదృశి గురుభి హనుమ. ఇక్కడ తులారాశి వారికి, వృషిక రాశి వారికి, ధను రాశి వారికి, ఈ మూడు రాశి వారికి శని యొక్క రిట్రోగ్రేషన్ అంటే మే 23 తర్వాత రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పొంది శ్రవణ నక్షత్రం మూడో పాదం మీదకి వస్తున్నాడు. తర్వాత జూన్ జూలైలో మళ్ళా 22వ తారీఖు తర్వాత జూలై 2 తర్వాత ఈజ్ కమింగ్ బ్యాక్ టు శ్రవణ నక్షత్రం రెండో పాదం మీదకి వస్తున్నాడు. ఈ రిట్రోగ్రేషన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని మన విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ తులారాశి వారికి చూసుకుంటే తులారాశి వారికి ఈ అర్ధాశ్రమ శని ప్రభావం అనేది వాళ్ళకు ఆల్రెడీ ఎగ్జిట్ అయి ఉంది. దీంతోపాటు గురు యొక్క దృష్టి కూడా పడిందన్నమాట. సో ఎగ్జాక్ట్ ఆల్రెడీ ఎగ్జిట్ అయి ఉన్న ఈ ప్రభావం ఏదైతే ఉందో అది కొంచెం వెనక్కి రావడం వలన ఒక హెల్త్ ఇష్యూ ఏదైతే దిగువ భావం ఉందో అది ఆల్మోస్ట్ టాబ్లెట్స్ ద్వారానే తగ్గిపోయాను అనుకుంటే ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా అది మళ్ళీ మనకు అనిపిస్తుంది. అంత బాగానే ఉంది, ఎంత తగ్గిపోయింది, మీకు రిపీ ఆన్సర్స్ దొరకవు వాటికి. ఏం టెస్టులు చేసినా రోగం కాక అంత మనకు నార్మల్ నుంచి చూపిస్తుంటే రోగం ఉందా లేదా ఆ పేషెంట్ తప్ప ఇంకెవరు తెలియదు. ఇంకా పెయిన్ వాడు ఫీల్ అవుతాడు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉంది, లోపల ప్రాబ్లం ఉంది, బయట చూస్తే డాక్టర్లేమో ఆల్ ఈజ్ వెల్ అంటారు. ఇటువంటి ప్రక్రియ అనేది ఈ రెండు నెలల్లో ఏం టెస్ట్ చేసినా అలా జరుగుతుంది. కొంచెం అవి రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అంతా తులారాశి వారికి బాగా కనిపిస్తుంది. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్లో చాలా జాగ్రత్త పడాలి. గురు దృష్టి పడుతోంది అనిచేత మీరు మేజర్ ప్రాబ్లం అయితే ఏది ఉండదు, అంటే ఈ హెల్త్ ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఏంటంటే హెల్త్ ఇష్యూ మాత్రం ఆన్సర్ దొరకక క్వశ్చన్లా గుడిపోతుంది ఈ రెండు నెలలోనే. ఈ రెండు నెలల తర్వాత మళ్ళీ మీరు రిపోర్ట్స్ మళ్ళీ చూసుకుంటే యూ గెట్ సమ్ ఆన్సర్, యూ గెట్ ట్రీట్మెంట్. అంటే మనకేంటంటే టెక్నికల్గా ఏంటంటే ఒక టెస్ట్ చేసిన తర్వాత ఒక ఆన్సర్ దొరికితే దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ చేయగలుగుతాం. డాక్టర్స్ ఆర్ సో హ్యాండిక్యాప్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకైనా సరే ఆ రిపోర్ట్ చూడండి, వాళ్ళు ఒక మెడిసిన్ ఇవ్వలేరు కదా. సో రిపోర్ట్ అనేది న్యూట్రల్గా నార్మల్గా ఉంది అని అంటే వాళ్ళని ట్యాబ్లెట్ ఇస్తారు వాళ్ళిగా. సో ఈ ఈ మధ్య కండిషన్లో మీకు ఉంటుంది తులారాశి వారికి. పెయిన్స్ అవుతుంటాయి, ఎందుకు అవుతుంది, బోన్ పెయిన్స్ వస్తుంటాయి, ఎందుకు వచ్చాయో తెలియదు. ఉదయం లేవగానే మీకు నడుము పట్టేసినట్టు ఉంటుంది, అలాగనే నడుము నొప్పి అంటే కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసే పరిస్థితి అంటే అది కూడా కాదు. సో మీకు ఆన్సర్ తెలియని క్వశ్చన్ లాగా ఈ రెండు నెలలు మీకు ఉంటుంది, జాగ్రత్త ఉండండి, సరిపోతుంది, ఇంకేం లేదు. వృషిక రాశి వారికి, వాడికి మూడో ఇంట్లో కూర్చున్నాడు శని రెట్రోగ్రేషన్ బ్యాక్ టు బ్యాక్, అంటే మూడో ఇంట్లోనే ఉన్నాడు, మారలేదు కాబట్టి ఈ రెట్రోగ్రేషన్ అయినా లేకపోతే ఏం జరిగినా ఈజ్ నార్మల్ కూల్. ఎందుకంటే డైనమిక్ ప్లేస్లోనే ఉన్నాడు వాడు. ఓకే, డైనమిజం కొంత తగ్గుతుంది, కొంచెం యాక్టివేషన్ చేసే పనులు కొంత తగ్గుతాడు, న్యూట్రల్లోకి వస్తుంది. బట్ యాక్టివేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది వాడికి. సో వృషిక రాశి వారికి పెద్దగా శని యొక్క మూమెంట్ వల్ల నష్టం ఏమైతే ఎక్కువగా కనిపించదు, బట్ స్పీడ్ కొంచెం తగ్గుతుంది అంతే. సో స్పీడ్ తగ్గింది కదా అని మనం వ్యాపారం దెబ్బతినేస్తామో, ఈ స్పీడ్ తగ్గిన ఈ రెండు నెలల్లో పట్టుకుని మనం ఏంటంటే మనం వీఆర్ అవర్ ప్లానింగ్ ఏమైనా రాంగ్ ఏమో ఇట్లా ఆలోచన ఏం పెట్టుకోకండి. ఇదేంటంటే టెంపరీగా కొంత స్పీడ్ తగ్గుతుంది, 100లో వెళ్ళేది కొంత 80లో వెళ్ళాలన్నమాట. ఓకే, ఒక ప్రొడక్షన్ మొదలుపెట్టారు, ఆ ప్రొడక్షన్ వల్ల ప్రాఫిట్స్ ఉన్నాయి, అమ్మడం వల్ల సేల్స్ బాగా వెళ్తున్నాయి అనుకోండి, ఆ సేల్స్ కొంచెం తగ్గింది అనుకోండి, అంత మాత్రాన ఆ ప్రొడక్షన్ చేసేదో మానేద్దాం, ఈ లైనే కరెక్ట్ కాదేమో ఇంకా థాట్లకు మాత్రం వెళ్ళకండి. ఎస్పెషల్లీ వృషిక రాశి చెప్పాలనుకుంటే ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ అంతా బాగుంది, స్పీడ్ కొంత తగ్గడం వల్ల కొంత ప్రాఫిట్ తగ్గుతుంది, అంతే తప్ప పెద్ద నష్టమేం జరగదు. అందులో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం, అనురా నక్షత్రం, అలాగే మనం చూసుకుంటే విశాఖ 4వ పాదం వరకు చెప్పాలనుకున్న విషయం, అంతకంటే ఇంకేం లేదు, స్పీడ్ కొంత తగ్గుతుంది, ఇంకేం లేదు. దాని వెన కమింగ్ బ్యాక్ టు ధనురాశి, ధనురాశికి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అంటే వాళ్ళ మీద ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ఒక ఎపిసోడ్లో ఆల్రెడీ దీని గురించి వివరంగా చెప్పాను కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎక్కువ లేదు. కానీ జాగ్రత్త ఉండాలి, ధనురాశిలో మూడు నక్షత్రాల వాళ్ళ కూడా ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో అది కొంచెం కష్టమైన పరిస్థితి, బట్ స్టిల్ యూ కెన్ ఓవర్కమ్ బై మంత్ర సాధన అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా ఈ యొక్క కలియుగంలోని ఇప్పుడున్న ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల వలన కూడా అనుకోండి, ఏదైనా కూడా తులారాశి వారికి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చండీ మంత్రాన్ని, అలాగే వృషిక రాశి వారు గురు మంత్రాన్ని, ధనురాశి వాళ్ళు సూర్యమంత్రాన్ని కానీ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్, ఇంత ముందు గురించి చెప్పాను. సూర్యమంత్రం కూడా చదువుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కొన్ని సమస్యలు బయటపడచ్చు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.